హుకుంపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ సీఎం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదే సందర్భంలో విగ్రహాల ధ్వంసంపై ప్రదేశాలకు పరిశీలనకు వెళ్లిన తెదేపా నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పోలీసులు ప్రజాస్వామ్యాలను గాలికి వదిలేసి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏదైతే మన రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఏదైతే చూస్తున్నామో దాన్ని టీడీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రాత్రి అక్రమంగా ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా స్వామ్యుడు పెద్ద పెద్ద పదవులు చేసి రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేసి ఒక పార్టీకి అధ్యక్షత కూడా వహించినటువంటి వ్యక్తికి నోటీస్ కూడా ఇవ్వకుండా భోజనం చేస్తున్న సమయంలో తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు అధికార పక్షం తరఫున ఏదైతే అధికార పక్షం నాయకులు చెప్తున్న మాటలు ఏదైతే వింటున్నారో రేపొద్దున ఇది గుర్తు పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క తప్పిదం కూడా రాసి పెట్టుకుంటున్నాం. పోలీసులు కూడా నిరపక్షపాతంగా వహించాలి. వాళ్ళు బాధ్యత ఏదైతే ఉందో బాధ్యత నెరవేర్చాలి తప్పితే కానీ అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాటలు విని కష్టాలు కొని తెచ్చుకోవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం.